ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారం అండి. నా పేరు మాధవ్ చెట్టి, డాక్టర్ మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. గత 27 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటిపైన 3 బుక్లు కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏ మొక్కలు మన దంత వ్యాధులు నివారించేదానికి ఉపయోగిస్తారు అని చూద్దాం. చాలామంది దంత వ్యాధులు అంటే పళ్ళు పిచ్చిపోయి గారగట్టు ఉండడము, తర్వాత నోటి దుర్వాసన, పళ్ళ నుంచి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండడము చేస్తుంటారు, జరుగుతూ ఉంటారు. మన దేశ జనాభాలో దగ్గర 30% ఈ డెంటల్ ప్రాబ్లమ్తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఏ మొక్కలు ఉపయోగిస్తారో చూస్తాం. ఇది దీన్నే పిచ్చి పంటాకు అంటారు, లేకపోతే మురిపిండ అంటారు. అకాలిప ఇండిక యుపర్బియస్ అనే కుటుంబానికి చెందింది. తర్వాత ఇప్ప మధుక ఇండిక అంటారు, దీని యొక్క ఆకుల్ని తీసుకోవాలి, సపోర్టేస్ అనే కుటుంబానికి చెంది. తర్వాత దీన్ని అఖిరాంత శాస్పెర అంటారు, ఉత్తరేణి. దీని యొక్క వేర్లను ఆకుల్ని తీసుకోవాలి. తర్వాత దీన్ని భృంగరాజ్ అంటారు, ఎక్లిప్టా ఆల్బా అంటారు, దీన్ని గుంట గలగరా అంటారు. దీని యొక్క ఆకులను కానీ మొత్తం సమూలాన్ని తీసుకోవచ్చు. పొన్న అంటారు, ఇది పొన్న. క్యాలోపిల్లం, ఐనోపిల్లం, క్లూజియస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క ఆకులు కానీ కాయలు కానీ తీసుకోవాలి. ఇది ఎక్కువగా శ్రీకృష్ణుడు టెంపుల్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలన్నింటినీ ఈ చెట్టు మీద వేసి ఆడుకుంటాడు అనమాట. అందుకని ఇది చాలా శ్రేష్టమైనది, పొన్న అన్నమాట. తర్వాత మర్రి ఊడలు, పైకస్ రిలీజియోజా ఆర్ పైకస్ బెంగాలెన్సిస్ అంటారు. రిలీజియోజా అంటే రావి, పైకస్ బెంగాలెన్సిస్ అంటే మర్రి. ఈ మర్రి ఊడలను తీసుకోవాలి. అలాగే మీకు తెలిసిందే కానుగ పంగం ఎప్పినట్ట పాదేసి దీని యొక్క కాండం కానీ ఆకులు కానీ, అలాగే ఇది ఈ వేప అజాడిరెక్టా ఇంటి కమీలియస్ వేప కానీ, ఆ దీంతో పాటు శొంఠి, ఇది శొంఠి జింజిబర్ అప్స్నేలిస్, జింజిబర్ వేసి లవంగాలు, యూజినియా క్యారియోపిల్లట లవంగాలు, క్లోవ్ అంటారు, క్లోవ్ ఆయిల్ అంటారు. క్లోవ్ ఆయిల్ కానీ మన పంటికి వేసుకుంటే నొప్పులను తగ్గిస్తుంది. అలాగే తుమ్మ చెక్క, తుమ్మ చెక్క కూడా బాగా పనిచేస్తుంది. అకేషియా అరబికా అంటారు, నల్ల తుమ్మ అంటారు. దీంతోపాటు జాజికాయ, మైరిస్టిగా ప్రాగ్రన్స్ అంటారు, మైరిస్టిగా చెందిన కుటుంబానికి చెందింది. ఇది 1గా పనిచేస్తుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఏమేంటివి, శొంఠి, లవంగాలు, తర్వాత ఈ తుమ్మ చెక్క, జాజికాయ, ఇవి 10% తీసుకుంటే మిగతావన్నీ 80% తీసుకోవాలి. ఇది ఇది వేప, కానుగ, మర్రి, తర్వాత ఈ కాలోపిల్లము, భృంగరాజు అంటే ఎక్లిప్టా ఆల్బా, తర్వాత అపామార్గ్ అంటారు దీన్ని, ఉత్తరేణి, తర్వాత ఇది వచ్చిందని మధుక, తర్వాత ఇది వచ్చిందను అకాలిపా ఇండికా అంటారు, పిచ్చి పెట్టారు. వీటిని అన్నింటినీ ఈ విధంగా చూర్ణం చేసుకొని దీన్ని రోజు తెల్లవారుతో ఒకసారి పొల్లతో కానీ బ్రష్తో కానీ వేలుతో కానీ తోకాలి. అలాగే నైట్ పడుకునే ముందు ఒకసారి చేసుకోవడం వల్ల 1, ఎలాంటి పళ్ళు పిచ్చిపోయినా, పిచ్చిపోయిన పళ్ళు సెట్ అయిపోతారు, గారగట్టున్నా, నోటి దుర్వాసన ఉన్నా, చిగుళ్ళ నుంచి రక్తం కారుతా ఉన్నా, ఇవి తర్వాత పళ్ళు ఊగి నొప్పిగా ఉన్నా కూడా దీంతో తోముకోవడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ ప్రసాల్వ్ అయిపోతాయి. ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఇంటిల్లు బాగా దీన్ని వాడుకోవచ్చు. మనమే తయారు చేసుకుని ఒక బాక్స్లో పోసుకొని ఈ దీన్ని వాడడం వల్ల ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ మనకు రావు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను బుక్ రాశాను అని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్ షాప్, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము, వాటిని ఎలా గుర్తించాలి, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఫలాలు ఎప్పుడు వస్తాయి, పుష్పాలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఔషధ గుణాలు, 1000 కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఈ బుక్ సహాయంతో మనమే ఏ మొక్క అయినా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇదే మన దగ్గర ఉంటే, ఇది ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇక్కడ చిన్న విలేజ్ నాటు వైద్యులు, ఇంట్లో ఉన్న ఖాళీగా ఉన్న లేడీస్, ఇంటర్మీడియట్ డిగ్రీ, పీజీ రీసెర్చ్ స్టూడెంట్స్, లెక్చర్స్తో అందరూ ఈ బుక్ను ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరమైన బుక్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.